సమతుల శిక్ష సిద్దిపేటవారు సమర్పించు నవవసంతం రెండు వాచకం ఏడో తరగతి ఆరో పాఠం ప్రేరణ రాసినవారు ఏపీజే అబ్దుల్ కలాం పేజీ సంఖ్య యాభై నాలుగు నుండి అరవై మూడు వరకు ఒకటో భాగం పేజీ సంఖ్య యాభై ఆరు నేను రామనాథపురంలో హై స్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ల జిజ్ఞాసి మేల్కొన్నాడు తన ముందు పరచుకొని ఉన్న జీవిత అవకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించి ఇదమిత్తంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడనేవాడాయన నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను ఇయదురై సోలోమోన్ అంటుండేవారు జీవితంలో విజయం పొందడానికి ఫలితాలు సాధించడానికి నువ్వు మూడు అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది అవి కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడమును తరువాతి రోజుల్లో రివరెండుగా మారిన సోలోమోన్ నాకు నేర్పిందిదే నాకేదన్నా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని అది తప్పక జరిగితీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాలని నేను నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తి కొంగలు సముద్రపు గువ్వలు ఎగురుతుండడం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి సాధారణ గ్రామీణ బాలుడినైనప్పటికీ నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుణ్ణి నేనే కావటం విశేషం ఇయదురై సోలోమోన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహని మేల్కొల్పేవాడు ఆయన నా ఆత్మగౌరవాన్ని మేరకు మేల్కొల్పాడంటే ఏమాత్రం చదువుకొని తల్లిదండ్రుల బిడ్డనైనా నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అనేవారాయన పంతొమ్మిది వందల యాభైలో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి తిరుచునాపల్లిలోని రీచీ సెంట్ జోసెఫ్ కాలేజీలో చేరాను పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంతా చురుకైన విద్యార్థిని కాను మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్డులో ఒక కిరాణా ఉండేది హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చెయ్యమంటూ పిలిచి షాపులో కూర్చోబెట్టి ఇంకా గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూర్చొని బియ్యం నూనె ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండేవాణ్ణి వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు బీడీలును బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా పొగ పీల్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేది నాకు మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాశిం మహ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాపులో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు అక్కడ నత్తగుళ్ళతోనూ శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రి అమ్మేవారు రెండో భాగం పేజీ సంఖ్య యాభై ఏడు సెంట్ జోసెఫ్లోని మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అనుచరులు త్యాగనిరతి ద్వారా ఆనందించే గుణాన్ని ఆయన వాళ్లలో మేల్కొల్పాడు కళాశాల క్యాంపస్లో మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగార్ ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రిగార్లతో కలిసి నడుస్తున్న ఆ దృశ్యం నాకిప్పటికీ గుర్తొచ్చి ఉద్వేగ చేస్తుంది నేను సెయింట్ జోసెఫ్లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతుండేవాణ్ణి టాల్స్టాయ్ స్కాట్ హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతుండేవాణ్ణి దాదాపుగా ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశమన్నట్టుగా అది మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కాదు విజ్ఞాన శాస్త్రపథం మానవ హృదయ వీధుల్లోంచి సాగిపోయేదే నాకైతే సైన్స్ ఎప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆత్మసాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది సెంట్ జోసెఫ్లో బిఎస్సి డిగ్రీ కోర్సులో చేరినప్పుడు మించిన ఉన్నత చదువేమీ నాకు తెలియదు ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్య అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమి తెలియదు సెంట్ జోసెఫ్లో బిఎస్సి డిగ్రీ పూర్తి చేశాకే భౌతిక శాస్త్రం ఫిజిక్స్ నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను నా కళలు నిజం కావాలంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను ఇంటర్మీడియట్ అయిన తరువాతనే నేను నేరుగా ఇంజనీరింగులో చేరి ఉండవచ్చు దక్షిణ భారతదేశం అంతటిలోనూ సాంకేతిక విద్యకు తలమానికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను గాని అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని దాదాపు వెయ్యి రూపాయలన్నా అవసరమవుతాయి కానీ అది నా తండ్రికి మించిన విషయం అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడు నిలబడింది తన బంగారు గాజులు గొలుసు కుదువబెట్టి ఆమె నాకు సహాయం చేసింది నేను చదువుకోవాలన్నా పేజీ సంఖ్య యాభై ఎనిమిది ఆకాంక్ష నా సామర్థ్యంపై ఆమె నమ్మకం నన్ను గాఢంగా చెల్లింపచేశాయి నేను నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను అప్పుడు నాకు డబ్బు ఉన్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే నన్ను ఎంఐటీలో అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమాన యంత్రాలు విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవక్కడుంచబడ్డాయి వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను విద్యార్థులంతా హాస్టల్కు వెళ్ళిపోయాక కూడా చాలాసేపు వాటి దగ్గరే కూర్చుండేవాణ్ణి పక్షిలాగా ఆకాశంలో విహరించాలన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాణ్ణి నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఎరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాను లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండింది నేను ఎలాగైనా విమానాల్ని నడపాలి నిలదొక్కునే శక్తి లేదని తెలిసి కూడా ఆ లక్ష్యం సాధ్యమనే నేను నమ్మాను నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు ఆ సమయంలోనే నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను ఆ దారిలో వైఫల్యాలున్నాయి ఆశాభంగాలున్నాయి ఉన్నాయి కానీ దారితప్పిన ప్రతివేళ నా తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగా నిలబెట్టేవి ఆ ఉత్తేజకరమైన మాటలు ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం ఎంఐటీలో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదిపైనే నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది వారు ప్రొఫెసర్ స్పాండర్ ప్రొఫెసర్ కేఏవి పండలై ప్రొఫెసర్ నరసింగరావు గారు వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం కానీ అందరి ఆశయము ఒకటే తమ విద్యార్థుల జ్ఞానతృష్ణని తమ చైతన్యంతోనూ ఠిత సంకల్పంతోనూ సంతృప్తిపరచడమే విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలయ్యింది వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో నాకెంతో సహకరించారు ఈలోగా నా కోర్సు పూర్తి చెయ్యగానే నలుగురు సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యత చేపట్టాను అందులో ఎరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది చోదనం నిర్మాణం అదుపు ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనని నా మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు మూడో భాగం పేజీ సంఖ్య యాభై తొమ్మిది ఒకరోజు మా డైరెక్టర్ మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏమి పురోగతి లేదని చాలా నిరాశజనకంగా ఉందని తేల్చేశారు నేను పనిలో జాప్యానికి ఓ డజన్ సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను ఆ పనిని పూర్తి చెయ్యడానికి చివరికి ఒక నెల రోజుల వ్యవధి కోరాను ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి చూడేంగ్ మ్యాన్ ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం నేను నీకు మూడు రోజుల టైం ఇస్తున్నాను సోమవారం ఉదయానికి కానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ని ఆపేయవలసి ఉంటుంది అన్నాడు నాకు నోటమాట రాలేదు ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ అది కాని లేకపోతే ఇక ఏ దిక్కు లేదు చెప్పినట్టు ఆ పని పూర్తి చెయ్యడం తప్ప మరో మార్గం కనిపించలేదు ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నున్నైపోయాను మర్నాడు ఉదయం ఒక గంట మాత్రమే విరామం తీసుకుని ఏదో తిన్నాననిపించి మళ్ళా పనిలో పడ్డాను ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మసిలినట్టుగా అనిపించింది చూద్దును కదా ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను కొంత దూరం నుంచి పరికిస్తున్నాడు ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింఖానా నుండే నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు నా పనితీరు పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కావిలించుకొని ప్రశంసాత్మకంగా వెన్ను తట్టాడు నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నానని అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు కానీ నువ్వింత చక్కగా ఈ పనిని పూర్తి చెయ్యగలవని ఊహించలేదు అన్నాడు ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్న కాలంలోనే నేను ఎంఐటి తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో పాల్గొన్నాను మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది ఆ పోటీలో గెలిచాను ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను ఎంఐటికి సంబంధించి నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించిందే వీర్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం ప్రొఫెసర్లు ముందు కూర్చొని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా మూడు వరుసల్లో వెనుక నిల్చున్నాం హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియ చూశాడు నేను మూడో వరుసలో నిల్చున్నాను రా పాటు ముందు కూర్చో అన్నాడు నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాతపోయాను నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అన్నాడు ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూచున్నాను దేవుడే నీ పేజీ సంఖ్య అరవై ఆశా ఆశ్రయము మార్గదర్శి కాగలడు భవిష్యత్తులోకి నీ ప్రయాణానికి ఆయనే దారి చూపే దీపం కాగలడు అన్నాడు ఆ మహామేధావి నాకు వీడ్కోలు పలుకుతూ గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా నేను నుంచి బయటికి వచ్చేటప్పటికీ ఆకాశయానం గురించిన నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే రెండు ఉపాధి అవకాశాలు నా ముందుకొచ్చాయి ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగమును నేను రెండింటికి దరఖాస్తు చేశాను రెండు చోటుల నుంచి కాల్ లెటర్లు ఒక్కసారే వచ్చాయి వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రడూన్కి రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంది అప్పుడి కోరమాండల్ తీరబాలుడు ఉత్తర దేశానికి పోయే రైలెక్కాడు నా జీవిత లక్ష్యం రెండు వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది